ఎర్రచందన ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిపై మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల విలువ చేసే 35 ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. 7 సెల్ ఫోన్లతో పాటు 6,860 రూపాయల నగదు 7 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ, నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నెల్లూరుకు చెందిన గల్లా ఉదయ్ భాస్కర్, జాన్సన్ కారుమంచి సురేంద్ర, కడపకు చెందిన అబ్బు భాస్కర్, మూతి శ్రీను, చిత్తూరు జిల్లాకు చెందిన దాసరి రమణయ్య మేకల మణిలు ముఠాగా ఏర్పడి ఎర్రచందనంను అక్రమంగా చెన్నై ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో సాయంత్రం 3 కార్లలో సుమారు 35 ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్లు వాహనాలపై దాడులు జరపగా లోపల ఉన్న ఎర్రచందనం దొంగలను చూసి అవాక్కయ్యారు. 3 వాహనాలతో పాటు వాటి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. 7 మంది నిందితులతో పాటు 7 సెల్ఫోన్లు, 6,860 రూపాయల నగదును సీజ్ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో తన సహాయ సహకారాలు అందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా దాడులలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని గూడూరు డీఎస్పీ నాగరాజు అభినందించారు. మన మండలంలోని చెంబడపాలెం దగ్గర అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కారు నిలిపివేయబడిందనే సమాచారం మేరకు 24/4/21 10 గంటలకి ఆ కారును చెక్ చేసి దాంట్లో ఎర్రచందనం దొంగలు 11 ఉండటం గమనించి వెంటనే వాటిని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 70/21 కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు మరియు రెడ్ శాండల్ యాక్టు మరియు పీడీపీపి యాక్టు, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ఆనాడు మనకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన యొక్క సూచనలు సలహాలను పాటించుకుని చాలా ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తు చాలా పకడ్బందీగా ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఎవరు వదిలిపెట్టిపోయారు, దీని ఆరిజిన్ ఎక్కడ, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనిలో వెనక ఎంతమంది ఉన్నారనే దాని మీద మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను సిఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, మన వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఈ స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది ఒక పథకం సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవడంలో కానీ ఇన్వెస్టిగేషన్ సహకరించడంలో కానీ ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కానీ మన ఎస్పీ గారు భాస్కర్ భూషణ్ గారు ఈరోజు అంటే నిన్న వచ్చిన తర్వాత ఆయన మరియు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దీని మీద పే చేసి దీన్ని ఎట్లయినా క్రాష్ చేయమని చెప్పేసి ఇచ్చిన సమాచారం మేరకు, ఇచ్చిన సూచనల మేరకు రాత్రి సుమారు 7 మంది నెల్లూరు దగ్గర అంటే కొత్తూరు దగ్గర 2 కార్లలో కూడా మిగతా సరుకును కూడా తరలించుకోబోతున్నారు. ఇది స్మగ్లర్స్ తోటి టైఅప్ అవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారని రాబడిన సమాచారం మేరకు మన నాయుడుపేట సీఐ గారు మరియు పెళ్లకూరు ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి దాడి చేసి దాంట్లో ఒక ఇన్నోవా వెహికల్ని అట్లాగే ఇంకొక మహీంద్రా జీప్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా అంతకుముందు ఒక 11+ ఈ యొక్క 24 దొంగలని ఆ బళ్ళల్లో కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆ ముద్దాయిలందరినీ 7 ముద్దాయిల్ని మరియు అంతకుముందు సీజ్ చేసిన బండి మరియు 2 బళ్ళను కూడా సీజ్ చేసుకుని వీళ్ళ దగ్గర నుంచి 3 కార్లు మరియు నగదు కూడా 6,800 రూపాయల నగదు మరియు 7 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ 30 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును ఇంత ప్రతిభావంతంగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ యొక్క సబార్డినేట్స్ని కానీ దర్యాప్తులో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సమర్థవంతంగా దీన్ని ముందు నాయకత్వమై నడిపించినటువంటి వేణుగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. అట్లాగే కష్టపడి ఈ కేసును క్రాక్ చేసిన మన పెళ్లకూరు ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఎప్పటికప్పుడు ఈ కేసులో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఈ కేసుని పూర్వపరాలు పరిశీలించి